Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kapu నేతల కొత్త పార్టీ ఎంతవరకు వచ్చింది తాజా అప్డేట్ ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపులు ఎప్పుడూ హాట్ టాపిక్ కాపులు ఏ వైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది అయితే కాపులు గెలుపోటములలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్న రాజ్యాధికారం మాత్రం ఆ సామాజిక వర్గానికి కలగానే ఉంది అయితే ఇటీవల కాపులకు ప్రత్యేక పార్టీ వస్తోందంటూ ప్రచారం జరిగింది అయితే కాపులు పార్టీ కంటే రాజకీయాలను శాసించేలా వేదికను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట రాజకీయ పార్టీ పెద్దగా వర్కౌట్ కాదని కాపు పెద్దలు భావించడం వల్లే ఈ నిర్ణయం వెనక తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఈ విషయాన్ని కాపులలో పెద్దలు ఆ వర్గంలో పెద్దలుగా ఉంటున్న రాజకీయ నేతలే నిర్ణయించారని తెలుస్తోంది రాజ్యాధికారం సాధించే దిశగా ఎన్నాళ్ల నుంచో కాపులు ఎదురు చూస్తున్నారు ప్రధానంగా ఎందరో ప్రముఖులు రాజకీయాలలో ఆయా సామాజిక వర్గాల వారీగా ఎదుగుతున్న నేపథ్యం మనం నిత్యం గమనించవచ్చు 4 దశాబ్దాలుగా కాపులకు తెలుగు రాష్ట్రంలో సీఎం అనే పదవి కూడా దక్కలేదు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తమ వర్గం రాజకీయంగా బలపడుతుందని ఎందరో ఆశించారు అయితే అవన్నీ అడియాసలయ్యాయి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో ఆశలు మళ్లీ చిగురించాయి కానీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న చందాన పిఆర్సీ ప్రస్థానం ముగియగానే కాపుల గూడు చెదిరిపోయింది ఎవరికి వారే అయిపోయి మళ్ళీ ఇతర సామాజిక వర్గాలు అధికారంలో మంత్రులుగా ఉంటూ వస్తున్నారు అయితే ఇది ఏమాత్రం సంతృప్తికరంగా లేదని కాపు పెద్దల్లో కొందరు బాహాటంగానే చాలాసార్లు పెదవి విరిచారు వాటిలలో తమ ఆధిక్యం సీట్ల కేటాయింపులో తమ ఆధిక్యం ఉన్నప్పటికీ సీఎం పదవి అనేది మాత్రం దూరమవుతూ వస్తోంది ఇది ఎంతమాత్రం సమంజసం కాదన్నది కాపుల్లో ఉద్దండ పెద్దల అంతర్మదనం మొన్నటి 2019 ఎన్నికల తరువాత కాపులకు మరింత ప్రాధాన్యం తగ్గిందన్న భావన కూడా ఉండనే ఉంది దీంతో అందరూ ఇక ఏకతాటిపైకి రావాలని తమ సామాజిక వర్గం ప్రముఖుల్ని అతిరథుల్ని కలుపుకోవాలని ప్రణాళికలు వేశారు దీనికి చిరంజీవి పవన్ కళ్యాణ్ వంటి వారి ప్రోత్సాహం సహకారం మాట ఎలా ఉన్నా గంటా శ్రీనివాసరావు వంటి నాయకులు మాత్రం ముందుకు కదిలారు మొన్నటి వరకు కాపు పెద్దలంతా ఒక పార్టీ పెట్టాలని కాపులకు ప్రత్యేక రాజకీయ పార్టీ కావాలని భావించినట్లు బయటకు వచ్చింది అయితే రాజకీయ పార్టీ వల్ల ప్రయోజనాలు తక్కువేనని అలా అయితే వచ్చే మెజారిటీ కూడా తక్కువేనని నాయకులు అభిప్రాయం వెలిబుచ్చారట తాజాగా కాపు ముఖ్య నాయకులు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారని సమాచారం విజయవాడలో భేటీ కావాలని భావించిన కరోనా థర్డ్ వేవ్తో వర్చువల్లో భేటీ అయ్యారు ఈ సమావేశానికి 16 మంది నేతలు హాజరయ్యారని సుమారు 2 గంటల పాటు ఈ సమావేశం సాగిందని తెలుస్తోంది ఇందులో మొదట అనుకున్నట్లు కాకుండా అన్ని కులాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని మెజారిటీ సభ్యులు సూచనలు చేశారు అన్ని కులాలను కలుపుకొని ఐక్యవేదిక ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు దళితులు వెనుకబడిన వర్గాల ముఖ్య నేతలతో టచ్లో ఉన్న కాపు ముఖ్య నేతలు ఫిబ్రవరి 2వ వారంలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్లు సమాచారం విజయవాడలో సమావేశం అయ్యేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు సమావేశంలో కోర్ కమిటీ వేయాలని సూచనలు చేశారు అయితే ఈ సమావేశానికి వైసీపీలో ఉన్న కాపు నేతలు దూరంగా ఉన్నారు తొలుత జరిగిన 3-4 భేటీల్లో మాత్రం వైసీపీ నేతలు వచ్చారు ముఖ్యంగా వంగవీటి రంగా జయంతి సందర్భంలో తూర్పు నేత తోట త్రిమూర్తులు కాపు ప్రముఖులతో కలిశారు అయితే అది వంగవీటికి సంబంధించిన కార్యక్రమం కావడంతో వైసీపీ అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోలేదు అయితే ఈసారి కాపు నేతలతో కలిస్తే రాజకీయంగా పార్టీలో ఇబ్బంది వస్తుందని వైసీపీ కాపు నేతల్లో బలంగా ఉంది మొన్నటి సమావేశంలో మాత్రం మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు వట్టి వసంత్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్మోహన్ ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు ముద్రగడ అనుచరుడు ఆరేటి ప్రకాష్ కలిశారు ఏది ఏమైనా కాపులకు ప్రత్యేక రాజకీయ పార్టీ లేదన్నది విస్పష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు